మార్నింగ్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు మీరంతా? లాక్డౌన్ చక్కగా, స్కూల్స్ లేవని చెప్పేసి బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. ప్రభుత్వం మనకి ఆన్లైన్లో డిజిటల్ క్లాసెస్ ఏర్పాటు చేసింది, వాటినన్నింటినీ మీరు కూడా చక్కగా వింటున్నారని చెప్పేసి, అలాగే మీరు వాటిని బాగా ఫాలో అవుతున్నారు కూడా అనుకుంటున్నాము. ఎనీహో, అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఈరోజు మనం 9వ తరగతి భౌతిక శాస్త్రానికి సంబంధించి స్నెల్ నియమాన్ని రుజువు చేయటం అనేటువంటి ఒక ప్రయోగాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు వీడియోలో ఈ ప్రయోగాన్ని నేర్చుకుందాం. ఈ ప్రయోగం ద్వారా మనము ఏమేమి అంశాలు నేర్చుకోవచ్చు అంటే, మొదటిది పతన కోణానికి వక్రీభవన కోణానికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఒకటి, రెండోది స్నెల్ నియమాన్ని రుజువు చేయటం, మూడోది గాజు యొక్క వక్రీభవన గుణకాన్ని కనుక్కోవటం. అంటే మనం ప్రయోగంలో వాడేది గాజు కాబట్టి గాజు యొక్క వక్రీభవనాన్ని కనుక్కోవటం అనేటువంటి ఈ మూడు అంశాలని ఒకే ప్రయోగం ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. ఈ ప్రయోగానికి కావలసినటువంటి పరికరాలు ఏంటి, ఈ ప్రయోగ విధానం ఏంటి, ఈ ప్రయోగంలో వచ్చేటువంటి రీడింగ్స్ ఎట్లా ఉంటాయి, వాటిని మనం ఏ విధంగా లెక్క వేసి వాటిలో ఉన్నటువంటి ఈ అంశాలన్నింటినీ మనం నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో చూద్దాం. సో అందరు రెడీయా? అయితే ఈ వీడియో చూసే ముందు మీరేం చేయాలంటే ఒక పెన్ను పుస్తకం దగ్గర పెట్టుకోండి. ఈ ప్రయోగం చేసే విధానాన్ని జాగ్రత్తగా ఎట్లా చేస్తున్నారో జాగ్రత్తగా మీరు గమనించండి. అందులో వచ్చిన రీడింగ్స్ని మీరు మీ పెన్ను పుస్తకం ఉపయోగించి మీ నోట్బుక్లో మీరు నోట్ చేసుకోండి. తర్వాత ఈ రీడింగ్స్ని ఏ రకంగా మనం లెక్క వేసి స్నెల్ నియమాన్ని రుజువు చేయాలి, అలాగే గాజు యొక్క వక్రీభవన గుణకాన్ని ఎలా కనుక్కోవాలి అనే విషయాలన్నీ కూడా ఇందులో మనం వివరంగా చర్చించుకుందాం. ఓకే చిల్డ్రన్, రెడీ? అందరు పెన్ను పుస్తకం రెడీగా తీసుకోండి. రైట్. స్నెల్ నియమం అంటే ఏంటో చూద్దాం. ముందుగా స్నెల్ నియమం యొక్క సూత్రం ఏంటంటే, N1 sin I = N2 sin R. ఇందులో N1 అనేది మొదటి యానకం యొక్క వక్రీభవన గుణకము, N2 అనేది రెండవ యానకం యొక్క వక్రీభవన గుణకము, అలాగే సైన్ ఐలో ఐ అనేది పతన కోణము, అంటే సైన్ ఐ అంటే పతన కోణము యొక్క సైన్ విలువ, సైన్ ఆర్లో ఆర్ అనేది వక్రీభవన కోణము, అంటే సైన్ ఆర్ అనేది వక్రీభవన కోణము యొక్క సైన్ విలువ. దీన్నే మనం ఈ సూత్రాన్ని ఇంకో రకం కూడా చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు? N2 / N1 = sin I / sin R. దీన్ని ఇంకో రకం కూడా చెప్పచ్చు. మరొక రకంగా ఎట్లా చెప్పచ్చు అంటే, స్నెల్ నియమం sin I / sin R = స్థిరాంకము. sin I / sin R = స్థిరాంకం. ఈ స్థిరాంకం ఏంటిది అంటే, మనం ఏ యానకాన్ని అయితే ఉపయోగిస్తున్నామో ఆ యానకం యొక్క వక్రీభవన గుణకాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు మనం ప్రయోగంలో నేర్చుకోబోయేది అదే. ఇప్పుడు ఈ ప్రయోగానికి కావలసినటువంటి పరికరాల జాబితా చూద్దాం. ఇందులో మనకు కావాల్సిన పరికరాలు ఏంటంటే, అర్ధవృత్తాకారపు గాజు దిమ్మె, డ్రాయింగ్ బోర్డు, స్కేలు, పెన్సిలు, లేజర్ లైట్ లేదా రే బాక్స్, కోణమాని, తెల్ల కాగితం లేదా డ్రాయింగ్ బోర్డు, ఇవి మనకి అవసరమైతాయి. ఇందులో మనకు అన్నీ తెలిసినవి ఉన్నాయి. ఒక తెలవంది ఏంటంటే, అర్ధవృత్తాకార గాజు దిమ్మె, అది ఎట్లుంటుందో ఇప్పుడు మనం ప్రయోగంలో చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రయోగం చేయడానికన్నా ముందు మనం ఏం చేయాలనేది ఒక్కసారి చూద్దాం. ముందుగా ఒక తెల్ల కాగితాన్ని తీసుకొని దాని మీద రెండు పరస్పర లంబరేఖలు గీయాలి. ఈ పరస్పర లంబరేఖల్లో ఒక లంబరేఖ మొదటి నుంచి మొదలుపెట్టి 0 నుంచి 2వ లంబరేఖ వరకు 90 డిగ్రీలు, ఆ తర్వాత ఆ లంబరేఖ నుంచి మళ్ళీ 0 నుంచి మొదలుపెట్టి 90 డిగ్రీలు, అట్లా 4 పక్కల కూడా 0 నుంచి 90 డిగ్రీల వరకు కోణాలని గుర్తించాలి. ఇక్కడ మనకి క్లియర్గా బొమ్మలో కనపడుతుంది. ఆ కోణాలు గుర్తించిన తర్వాత ఏం చేయాలనేది మళ్ళీ ప్రయోగం. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్నటువంటి కాగితాన్ని, తెల్ల కాగితం మీద డ్రాయింగ్ బోర్డు మీద అమర్చి దాని మీద ఒక లంబరేఖ మీద అర్ధవృత్తాకార కాగితం అమర్చాలి. అర్ధవృత్తాకార కాగితం యొక్క వ్యాసాలను ఒక లంబరేఖతో ఏకీపించాలి. ఇప్పుడు రే బాక్స్ లేదా లేజర్ లైట్ తీసుకొని ముందుగా ఒక కాంతి కిరణాన్ని లంబరేఖ 5 డిగ్రీస్ లంబరేఖల ప్రదేశంలో మనం గమనించవచ్చు ఎటువంటి వక్రీకోణం చెందదు. ఇప్పుడు 5 డిగ్రీల పతన కోణాన్ని 10 డిగ్రీస్ అప్పుడు
అంటే ప్రతిసారి 5 డిగ్రీలు పెంచుకుంటూ పోవాలి. 15 degrees పతన కోణానికి వక్రీభవన కోణాన్ని గుర్తించండి. ఇప్పుడు 15 డిగ్రీలు, 15 డిగ్రీల పతన కోణానికి సుమారుగా 10 డిగ్రీలు, 20 degrees అట్లాగే 20 డిగ్రీల పతన కోణం సుమారుగా 12 డిగ్రీలు అట్లా వచ్చింది వక్రీభవన కోణం. 25 degrees 25 డిగ్రీలు, 25 డిగ్రీల పతన కోణానికి సుమారుగా 18 డిగ్రీలు అట్లా. 30 degrees తర్వాత 30 డిగ్రీలు తర్వాత పతన కోణాన్ని వేసినప్పుడు వక్రీభవన కోణాన్ని జాగ్రత్త. 35 degrees అట్లాగే 35 డిగ్రీల పతన కోణం అప్పుడు వక్రీభవన కోణం సుమారుగా 22 డిగ్రీలు అట్లా ఉంది. తర్వాత 40 degrees పతన కోణం. ప్రతిసారి మనం 5 డిగ్రీలు పతన కోణాన్ని పెంచుకుంటూ పోతున్నాం అక్కడ వక్రీభవన కోణం ఎంత ఉందో ఆ వక్రీభవన కోణాన్ని గుర్తిస్తున్నాం. 45 degrees జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా వక్రీభవన కోణం 22 ఉందా 23 ఉందా 25 ఉందా గుర్తించడం. 50 degrees ఆ కిరణం యొక్క మందం కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్లాగే ప్రతిసారి మీరు గమనించుకుంటుంది 5 డిగ్రీలు. 55 degrees తర్వాత మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం 55 డిగ్రీలకు వచ్చాం. 60 degrees 60 డిగ్రీలకు పతన కోణం ఉన్నప్పుడు వక్రీభవన కోణం విలువ సుమారుగా 35 డిగ్రీలు ఉంది. అట్లాగే 65 డిగ్రీలు 65 degrees పతన కోణం ఉన్నప్పుడు సుమారుగా 38 ఉంటుంది. తర్వాత 70 డిగ్రీలు 70 degrees పతన కోణం ఉన్నప్పుడు సుమారుగా 40 డిగ్రీలు ఉంది. 40 డిగ్రీలు ఉంది అనుకోవచ్చు దాన్ని. అట్లాగే 75 డిగ్రీలు ఇట్లా ప్రతిసారి పతన కోణం పెరుగుతూ ఉన్నప్పుడు 75 degrees కూడా పెరుగుతూ ఉంది. ఈ పతన కోణానికి వక్రీభవన కోణానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గుర్తించడానికి మనం ప్రతి పతన కోణాన్ని వక్రీభవన కోణాన్ని ఒక పట్టికలో 80 degrees ఆ పట్టికలో ఏమేమి అంశాలు ఉంటాయి పతన కోణం విలువ ఉంటుంది వక్రీభవన కోణం విలువ ఉంటుంది ఈ రెండు కోణాలే ప్రయోగంలో వచ్చిన విలువలు మనకి ఇక్కడ చూపిన విధంగా మనం పట్టికలో రాయాలి. ఈ పట్టికలో ఏమేమి అంశాలు ఉంటే ఐ అంటే పతన కోణం, ఆర్ అనేది వక్రీభవన కోణం, అలాగే సైన్ ఐ అంటే పతన కోణం యొక్క సైన్ విలువ, ఆర్ సైన్ ఆర్ అంటే పతన వక్రీభవన కోణం యొక్క సైన్ విలువ, అలాగే సైన్ ఐ బై సైన్ ఆర్ ఈ విలువలు తీసుకోవాలి. ఇందులో మనకి ఐ అనేది మనం పతన కోణం వేస్తున్నప్పుడే మనం గుర్తించుకోవచ్చు. ఆర్ అంటే వక్రీభవన కోణం, అవతల గాజు దిమ్మలో నుంచి బయటకు వచ్చినప్పుడు అది ఏ కోణం దగ్గర బయటకు వచ్చిందో అనేది వక్రీభవన కోణం తెలియజేస్తుంది. అట్లా మనం 5 డిగ్రీలు పెంచుకుంటూ పోయాం, 5 డిగ్రీలు 10 డిగ్రీలు 15 20 25 30 35 అట్లా 5 డిగ్రీలు పెంచుకుంటూ పోయాం పతన కోణాన్ని. దానికి అనుగుణంగా వక్రీభవన కోణం ఎంత వచ్చిందో మనం చూసి గమనించాం కాబట్టి ఆ గమనించినప్పుడు మీరు పర్టికులర్ రాసుకోవాలి. ఈ విలువల యొక్క సైన్ విలువలు, సైన్ విలువలు ఎట్లా కనుక్కోవాలి? ఇప్పుడు సైన్ 5 డిగ్రీల విలువ ఎంత, అట్లాగే సైన్ 10 డిగ్రీల విలువ ఎంత, సైన్ 20 డిగ్రీల విలువ ఎంత, ఇది ఎట్లా తెలుసుకోవాలి అంటే ఇది మీ ఉపాధ్యాయుని సహాయంతో తెలుసుకోండి. ఒకసారి జనరల్గా మీకు ఉన్నటువంటి ఏ స్మార్ట్ ఫోన్లో ఉన్న క్యాలిక్యులేటర్స్ ఉంటాయి ఆ క్యాలిక్యులేటర్లో మీకు సైన్ 5 డిగ్రీలు అని కొడితే మీకు దాని విలువ ఎంతో వచ్చేస్తుంది. ఒకసారి ఉపాధ్యాయుని సహాయంతో విలువలు ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకోండి. ఇక్కడ మనం కొన్ని విలువలు గమనించినట్టయితే సైన్ 5 డిగ్రీలు అంటే 0.0871, అట్లాగే సైన్ ఆర్ అంటే సైన్ 4 డిగ్రీలు తీసుకుంటే 0.069, సైన్ ఐ బై సైన్ ఆర్ వేసాం. అట్లాగే రెండోది సైన్ ఐ 10 డిగ్రీలు, ఐ 10 డిగ్రీలు అప్పుడు దాని 10 డిగ్రీలు సైన్ విలువ, సైన్ 10 డిగ్రీల విలువ 0.1736. అట్లాగే సైన్ ఆర్ ఇక్కడ 7 డిగ్రీలు వచ్చిందనుకుంటే సైన్ ఆర్ ఎంత వచ్చిందంటే 0.1218, సైన్ ఐ బై సైన్ ఆర్ చేస్తే 1.42. ఈ రకంగా ప్రతిసారి మనం సైన్ విలువలు కనుక్కొని ఆ సైన్ విలువలకు సంబంధించినటువంటి సైన్ ఐ బై సైన్ ఆర్ విలువను కనుక తీసుకుంటే ఈ విలువలన్నింటినీ కూడా వస్తుంటాయి. ఒక్కసారి ఈ విలువలన్నింటినీ కూడా జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ సుమారుగా 1.5కి దగ్గరగా ఉన్నాయి, అంటే 1.49 1.47 1.48 సుమారుగా 1.5కి దగ్గరగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం నిందా చెప్పుకున్న దాని ప్రకారం సైన్ ఐ బై సైన్ ఆర్ స్థిరము అని మనం ఇక్కడ మనం నిర్ధారించవచ్చు. కానీ ఇప్పుడు మీకు పిల్లలు మీకు డౌట్ రావచ్చు ఏంటంటే సైన్ ఐ బై సైన్ ఆర్ స్థిరం అన్నారు కానీ ఇక్కడ అన్ని స్థిరమైనటువంటి విలువలు రాలేదు కదా ఎందుకు రాలేదని మీకు డౌట్ రావచ్చు. అట్లా ఎందుకు రావంటే మనం ప్రయోగంలో చేసేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, తప్పులు ఉంటాయి. ఏంటంటే పతన కోణం మనం 20 డిగ్రీల మీద నుంచి వేసినప్పుడు వక్రీభవన కోణం కొలవాలి అంటే ఖచ్చితంగా అది ఎంత ఉంటుంది అనేది మనం కొలవలేము. ఎందుకంటే మనం సుమారుగా 13 డిగ్రీలు అని వేసాం ఇక్కడ పతన కోణం, వక్రీభవన కోణం 13 డిగ్రీలు అంటే మనం ఎక్కడ ఉంది 10కి 15కి మధ్యలోకి వచ్చింది కాబట్టి 13 అనుకున్నాం.
అక్కడ కొంచెం కిరణం లావుగా ఉండటం కూడా ఒక సమస్య. సాధారణంగా మనకు తెలుసు కాంతి కిరణాలు కంటికి కనపడవు, అంత సన్నటి కిరణాలు ఉంటేనే మనం ఖచ్చితమైన కొలతలు తీసుకోగలం. ఇటువంటి చిన్న చిన్న వాటి వల్ల మనకి పెద్ద తేడా వస్తుంది. కాబట్టి ఈ తేడాను మనం పెద్దగా గమనించాల్సి వస్తుంది. ఇక్కడ యావరేజ్ని చూసుకుంటే 1.5కి దగ్గరగా ఉంది, కాబట్టి ఇక్కడ సైన్ ఏ బై సైన్ ఆర్ స్థిరము అని చెప్పచ్చు. మరి స్థిరరాశి 1.5గా తీసుకున్నప్పుడు ఈ స్థిరరాశి దేన్ని సూచిస్తుంది? ఇది ఇక్కడ మనం తీసుకున్నటువంటి మాధ్యమం ఏంటి, యానకం ఏంటంటే గాజు. కాబట్టి అది గాజు యొక్క వక్రీభవన గుణకాన్ని సూచిస్తుంది. కాబట్టి గాజు యొక్క వక్రీభవన గుణకం విలువ 1.5. ఇక్కడ ఈ ప్రయోగంలో మనము ఏమేమి అంశాలు గమనించాము? ఒకటి, కాంతి స్నెల్ నియమాన్ని పాటించింది, అంటే సైన్ ఏ బై సైన్ ఆర్ స్థిర రాశి అని తెలిసింది. రెండోది, అంటే మన స్నెల్ నియమాన్ని రుజువు చేసినట్టే, కాంతి స్నెల్ నియమాన్ని పాటించిందంటే స్నెల్ నియమాన్ని రుజువు చేసినట్టు, అట్లాగే గాజు యొక్క వక్రీభవన గుణకాన్ని కూడా మనం కనుక్కోగలిగాము ఈ ప్రయోగం ద్వారా. మనం ఈ అంశాలు